గ్యారంటీ లేనా? మహిళలకు 2,500 రూపాయల గురించి ప్రత్యేక నిధులు కేటాయించిరా? బడ్జెట్ లేని ఆ ప్రస్తావన లేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు వృత్తి ఇస్తానారు, దాని గురించి లేదు. 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తానని పాపం ముసలు ఇప్పుడు కూడా ఎదురుస్తున్నారు, కళ్ళు కాయలు కాస్తున్నాయి వాళ్ళకు. దాని గురించి ప్రస్తావన లేదు. మహిళలకు తులం బంగారం ఆరోగ్యం ఇది కూడా భాగమే. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, బంగారానికి తగ్గింది ఇప్పుడు ఇవ్వాలి, మళ్ళీ ధర పెరుగుతే పరిచయం. మళ్ళీ తులం బంగారం ఇస్తున్నారు, దాని గురించి ప్రస్తావన లేదు. 5,00,000 రూపాయల విద్యా భరోసా కార్డులు ఇలా ఇస్తున్నారు, దానిలో బడ్జెట్ లో కేటాయింపలేదు. ఇవన్నీ కూడా ఈ 420 హామీలకు ఎక్కడో బడ్జెట్ కేటాయించలేదు. ఇప్పుడు రుణమాఫీ కోసము 35,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పి ప్రభుత్వం అయిపోయింది. 35,000 కోట్ల రూపాయలు కూడా జరుపు రుణమాఫీ కోసం. 35,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం మీరైపోయారు కదా. ఇవాళ బడ్జెట్ ఎంత కేటాయించారు కదా? కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 50% కూడా కాదు, 15,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. దీనివల్ల మీ చిత్తశుద్ధి ఎంతో బయటపడుతుంది. ఇవాళ 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం మీరే పేరు, కానీ మీ బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 15,000 కోట్ల రూపాయలు. 50% కూడా కేటాయించారు మీరు. రైతులు ఆలోచించాలి, రైతు భరోసా మీద అసలు క్లారిటీ లేదు. ఇప్పటికే 8 మంత్స్ రైతు భరోసా ఇప్పటికే ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వలే? రైతు భరోసా ఇప్పటికే ఇవ్వాల్సి ఉండే. మీరు అన్నారు ప్రభుత్వం ఏర్పడి ఉంటే రైతు భరోసా ఇస్తాను, 15,000 రూపాయలు ఇస్తాను, 12,000 రూపాయలు రైతు కూడా ఇస్తాను, కౌలు రైతులు కూడా ఇస్తాను 15,000 రూపాయలు. కదా ఒక ఇయర్ లభించుకున్న అయిపోయా, అవి కప్పక్క ఇవ్వాల్సిందే. దాని మీద స్పష్టమైనటువంటి విధానం లేదు. వీళ్ళకు రైతులు ఎదురుస్తున్నారు ఇప్పటికీ. ఇలా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు. దాని గురించి మాట్లాడే ఉచిత బస్సు ప్రయాణాన్ని తప్పకుండా అందరూ మనం స్వాగతిస్తాం, ఇబ్బంది లేదు. దానివల్ల ఆటో డ్రైవర్ నష్టపోతుందని చెప్పి ఆందోళన చేశారు. దాన్ని గుర్తించి మేము సాయం చేస్తామన్నారు, 12,000 రూపాయలు సాయం చేస్తామన్నారు. దాని గురించి కనీసం ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదు. ఆటో డ్రైవర్ల గురించి 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 31,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. నిన్న 31,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇస్తామని చెప్పన్నారు. మళ్ళా 9 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇస్తారట. అంటే ఇప్పుడు ఏం చెప్పారంటే 60,000 ఇచ్చుకుని చెప్పుకుంటారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు మొన్న, వాళ్ళకే పోస్టింగ్ లేదు ఇంతవరకు, వాళ్ళకే పోస్టింగ్ చేయలేక. 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మీరు 31,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. మళ్ళా 90 రోజుల్లోపట మళ్ళా 30,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 2,00,000 ఖాళీలు భర్తీ చేస్తారు. మీరు సంవత్సరం లోపల 12,000 కూడా వేయలే, 12,000 ఉద్యోగాలు ఉండిపోయి ఇచ్చారు. సంవత్సరం లోపల 12,000 పట్టుబడి 12,000 ఉద్యోగం ఇయ్యను వాళ్ళు, 2,00,000 ఉద్యోగాలు ఎట్లిస్తారు? స్పష్టం చేయాలి. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారంటే 2,500 రూపాయలు ఇస్తారు ఇస్తలేరు మీరు, తులం బంగారం ఇస్తారని ఇస్తలేరు మీరు. అతను దానికి నిధులు కేటాయించలే, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తారన్నది. విద్యకు గతంలో ప్రభుత్వము 6% కేవలం 6% నిధులు కేటాయించింది, దాన్ని 15% కేటాయించిన నిధులు ఈసారి బడ్జెట్ లో అన్నారు. ఈసారి విద్య కేటాయించింది ఎంత? కేవలం 7% లోపే విద్య నిధులు కేటాయించింది విద్యకు. వాళ్ళే పేరు విద్యా వైద్యం మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు విషయంలో తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే మేము కూడా ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని పక్కా అందిస్తామని చెప్పినాం. దాని కాపీ కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము 15% నిధులు కేటాయిస్తామన్నారు, కేవలం 7% విద్య కేటాయించింది. ఇలా వైద్యాన్ని కేటాయించింది కేవలం 4%. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, దానికి ప్రస్తావన లేదు. ఇలా విద్యా సంస్థలు మీరు ఏదో ఏమని అన్నట్టు ఏదో 1 టైం సెటిల్మెంట్ అట, బ్యాంకు లో తీసుకుంటారా వాళ్ళు ఏమన్నా? మీరు 1 టైం సెటిల్మెంట్ అంటే వాళ్ళే ఇస్తారు యాజమాన్యాలు, స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు కూడా 1 టైం సెటిల్మెంట్ అంటారు. ఇలా విద్యా సంస్థలు కిరాయి కట్టలేక జీతాలు ఇవ్వలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అప్పులపాలయ్యారు. ఇలా విద్యార్థులకు సర్టిఫికేట్ కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు మీ ట్యాక్సులు, మంత్రులు అందరూ వాళ్ళ పేరు మీద ట్యాక్సులు చేస్తారు, ఒక్కరో ట్యాక్స్ కానీ కన్ను మూసుకుంటే పైసలు వస్తాయి. 1,00,000 మంది పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇలా 52% బీసీ జనాభా ఉంటే దాని సంక్షేమానికి
3.5% మాత్రమే, అంటే 9,200 కోట్ల రూపాయలు మాత్రమే దొరికాయి బీసీల కోసం. ఇక కేసీఆర్ కు అతి ఇష్టమైన పథకం ఎక్సైజ్ పాలసీ, వీళ్ళు కూడా గదే స్టార్ట్ అయింది. వీళ్ళు ఎక్సైజ్ ద్వారా 6,000 కోట్ల రూపాయలు ఆదాయం రావడానికి ఇలా ప్లాన్ చేస్తున్నారు. అంటే మద్యాన్ని మళ్ళా ఏరులై పాలించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము కొన్ని పూర్తి స్థాయి 100% నిధులు ఇస్తుంది, కొన్ని రాష్ట్ర వాటాతోనూ నిధులు 60%, 40%, 70%, 30% అని ఇస్తూ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేంద్రం నిధులు జారీ బడ్జెట్ విడుదల చేసినప్పుడు కూడా మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన కోట్ల రూపాయల నిధులు వాపస్ పోయినాయి. ఇప్పుడు స్మార్ట్ సిటీ అంటే నిధులు డైవర్ట్ చేసినప్పుడు గొడవ వేసి ఇచ్చారు. ఇప్పుడు రైల్వే ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తున్నా, ఆర్ఓబి 80% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే, 20 కోట్ల రూపాయలు కూడా వాపస్ పోతుంటే ఆ రద్దు క్యాన్సిల్ అయ్యే టైంకు అనుకోకుండా సేతు బంధన స్కీమ్ వచ్చింది. ఇట్లా తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం సహకరించకపోవడం వలన, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వలన కోట్ల రూపాయల నిధులు, అభివృద్ది నిధులు, సంక్షేమ పాలన మొత్తం వాపసు పోయినాయి నిధులు. మరి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో ఎక్కడ ప్రస్తావన లేదు శాఖల వారిగా, కనీసం అనాలే అరే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మేము కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని చెప్పండి చెప్పాలి. అసలు గతంలో కేసీఆర్ గారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వలన కేంద్రానికి సంబంధించిన నిధులు వాపసు పోయినాయి, ఈసారి అట్లా జరగకుండా చూస్తాము, దాని గురించి మాట్లాడలేదు దాని గురించి. దాంతోపాటు నేను ఆరోగ్యశ్రీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. మీరు ఆయుష్మాన్ భారత్ సంబంధించి 10 లక్షల వరకు వైద్యం చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టింది. మరి మీరు ఆయుష్మాన్ భారత్ కలిపి చెప్తురా, ఆరోగ్యశ్రీ అదనంగా ఉందా, నిధులు ప్రత్యేక కేటాయించరా? ఆయుష్మాన్ భారత్ అలాగే ఆరోగ్యశ్రీ అలాగే, ఈ విషయంలో స్పష్టం చేయాలి, పక్కా స్పష్టం చేయాలి.